నమస్తే. మన సొసైటీలో, మన కమ్యూనిటీలో తినే టైం, ఆహారం తినే టైం ఎక్కువ మ్యాక్సిమం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ కూడా లేట్ నైట్లో, మిడ్ నైట్లోనే పెడుతున్నారు. ఒక గెట్ టుగెదర్ రావాలి, ఒక పార్టీ, ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలంటే లేటుగానే తిని 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 అలవాటు అయిపోయింది. ఎప్పుడో ఒకసారి తప్పు కాదు, ఎప్పుడు మీరు రెగ్యులర్గా తినేది చాలా వరకు డేంజర్ అన్నమాట. లేట్ నైట్ తినకూడదు, అందువల్ల ఏమేమి రోగం వస్తుందని ఒక వీడియో పెట్టాను నేను, దాత చూడండి. ఎప్పుడు మనం లేటుగా తింటున్నామో ఉదయం మనకు ఆకలి ఉండదు. మనం ఏం చేస్తామో అలవట్లు తినేస్తున్నాము. ఇక్కడ ఏమీ ఆకలికి తినకుండా అలవట్లు తింటున్నాము. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి తింటున్నాము, ఆవరేజ్గా 9:10 నుంచి 11 వరకు కూడా తింటున్నాము. ఉదయం 7 to 9 లోపల మనము కంపల్సరిగా తినేసేయలే. మన అక్కుపంచర్ వైద్యంలో దీతో ఆర్గన్ క్లాక్ టైం అని ఒక ఫిలాసఫీ ఉన్నది. దీంట్లో ఒక సైన్స్ ఇది, ఇంగ్లీష్లో దాతో సెరికార్డియన్ రిధమ్ అని చెప్తారు. 7 to 9 లోపల మీరు ఎప్పుడు తినేదానికి అక్కడ కుదరట్లేదు, మానేసి 11 తర్వాత తినండి. స్పెషలీ డయాబెటిక్ పేషెంట్, ఎవరెవరు ఈ వీడియో చూసిన డయాబెటిక్ పేషెంట్, మీరు 9 to 11 ఫాస్టింగ్ లాగా ఉండాలండి. ఇది ఒక్క మాట స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ చూడండి, మీకు డయాబెటిక్ సిమ్టమ్, డయాబెటిక్ లెవెల్ క్రాజువల్గా దక్కుతుంది. 7 to 9 లోపల తినేసిలే, 9 to 11 ఫాస్టింగ్ లాగా ఉండాలి. ఈవెన్ నీళ్ళు కూడా మీరు తాగకూడదు. ఆ 2 అవర్స్ కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఫాస్టింగ్ లాగా ఉండాలి. చేసి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మన కడుపుకు వెనకాల స్ప్లీన్ అని ఒక అవయం ఉన్నాయి. స్ప్లీన్తో పాటు ప్యాంగ్రియాటిక్ అని అవయం ఉంది. ఈ 2 అవయమేమి ట్విన్స్ లాగా. ఈ 2 అవయానికి దాని సెల్ఫ్గా ఎనర్జీ రీఛార్జ్ చేసేదానికి, ఎనర్జీస్ అయ్యేదానికి ఒక టైం ఏమి, 9 to 11. అందుకే ఆ 2 అవర్స్లో ఆ 2 అవయానికి డిస్టర్బెన్స్ చేయకుండా, ఏం ఆహారం తినకుండా ఉండాలి. ఆ అవయంతో డిస్టర్బ్ చేయకూడదు. దీంతో ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంట, మొబైల్తో ఛార్జింగ్లో పెడతాము. ఎప్పుడు మనం ఛార్జింగ్లో పెడతాము, ఎప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసే తర్వాత ఛార్జ్లో పెట్టేస్తారో కంప్లీట్గా వెంటనే ఛార్జ్ ఎక్కుతుంది. ఛార్జ్లో పెడుతూ మీరు స్విచ్ ఆన్ చేసి మాట్లాడేది, వెబ్సైట్ సెర్చ్ చేసేది, వాట్సాప్ చేసేది ఉంటా ఛార్జ్ అంతవరకు పూర్తిగా ఆవదు, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఇక్కడ ఛార్జ్ ఆగేది, ఆకుండా ఉండేది ప్రాబ్లం లేదు, బ్యాటరీ వీక్ అయిపోతుంది, సిస్టమ్ పాడైపోతుంది. అదిలాగానే మన శరీరంలో ఉండే సిస్టమ్, మన బ్యాటరీ పాడవకుండా ఉండేదానికి మనం ఏ టైంకి రెస్ట్ ఇవ్వాలి, 9 to 11 స్పెషలీ షుగర్ పేషెంట్ ఫాస్టింగ్ లాగా ఉండాలి. దీంతో అందరం చేస్తావు కూడా ఫ్యూచర్లో మీకు డయాబెటిక్ అనే రోగం కంపల్సరిగా 100% రాదు. సో ఈ వీడియోతో, ఈ 2 అవర్స్ ఇంపార్టెంట్ టైంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు షుగర్ పేషెంట్ బాధపడుతున్నారు, చాలా కాలం నుంచి క్రానిక్ బాధపడుతున్నారు, సిమ్టమ్ పెరుగుతూనే ఉంటుంది, చాలా మందులు వాడుతున్నారు, సాటిస్ఫై లేకుండా ఉంటున్నారు, వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అదిలాగా క్లాసికల్ అక్యుపంక్చర్ డాక్టర్స్ ఎక్కడ దొరికితే కూడా వాళ్ళతో అక్కడ రికమెండ్ చేయండి. కన్ను మూసుకొని, అది లేడీస్గా ఉండని, జెంట్స్గా ఉండని, పెద్ద ఆయన ఉండని, చిన్న వయసు వాళ్ళు ఉండని, క్లాసికల్ అక్యుపంక్చర్ అని ఎవరు చెప్తున్నారో అక్కడ ధైర్యంగా ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ సింగిల్ నీడిల్ ఇస్తారు, సింగిల్ మినిట్ ఇస్తారు, ఎక్కువ ఆహారం తప్ప ఏమి మందులు చెప్పరు, ఎక్కువ మాట్లాడరు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ ఓవర్ యాక్ట్ చేయరన్నమాట. హ్యాపీగా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.